మార్గం అతను ఎన్నుకున్నాడు అంటే ముందే చాలా తెలివితేటలుగా చూడు అంబట్రాం బాబు ఏంటంటే డ్యాన్స్ వేసాడు. రేపొత్తున మన కోనసీమలో ఎక్కువ సంక్రాంతి కోడి పందాలు జరుగుతాయి కాబట్టి మాజీ మినిస్టర్ అని చెప్పి ఒక లక్షిద్దాం వాళ్ళు వచ్చినందుకు ఒకసారి ఒరే ఇక్కడ రారా నాయన ఎవరైనా నువ్వు ఇద్దరు మన వాళ్ళు బుక్ చేయమంటే బుక్ చేస్తారు. మేము ఇండస్ట్రీ కూడా వస్తాడేమో అండి భవిష్యత్తు మీకు పోటీ వస్తాడేమో అక్కడికి ఏదైనా ఇండస్ట్రీ అక్కడికి రానివ్వరు అండి ఇక్కడికి మనం తిప్పుదాం కోడి పందాలు కాబట్టి ఒక లక్షిద్దాం అండి మినిస్టర్ కదా మినిస్టర్ చేసి ఎక్కడైనా హోటల్ ఇద్దాం రూమ్ ఇద్దాం వచ్చే ఆ బోర్డు మండలి చుట్టూ రెండు డ్యాన్స్ వేసి పోతాడు ఇద్దరు అతను డిసైడ్ అయిపోయాడు అక్కడనే లేకపోతే గుంటూరు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ బ్రో సినిమాకి ఇంత కలెక్షన్ రాలేదు ఒరే నువ్వు ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే నువ్వు మంత్రి నువ్వు అదే చూసుకోకుండా కనపడినా ఎవరైనా అక్కడ లేడీస్ కనబడతాయి అమ్మ బాగున్నారమ్మా ఎక్కలేలాగా ఉంటాయి అమ్మ బాగున్నారమ్మా వీళ్ళు చేసే పని ఇటువంటి వాళ్ళని మనం భారత రోజా ఉండే మొత్తం మీడియా మిత్రులు చెప్తున్నాం ఇవన్నీ రేపు 1వ తారీఖు నుంచి పేజ్ ఇంకా బాగుంటుంది అండి 1వ తారీఖు పేజ్ ఇటే ఉంటాం కాడేపల్లిగూడెం భీమవరం ఇవన్నీ మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ అప్పుడు చదువుతాం అన్నమాట మళ్ళీ ఇప్పుడు సినిమా అప్పుడు ఇది మన ఎన్ఐకి మద్దతు అనేది అది ఎవరికి తెలియదు రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు ఆయన ప్రకటించాడు రేపు ప్రచారం కూడా టక్ను చెప్తాడు అంతే వచ్చేస్తాడు మెగాస్టార్ వస్తాడు పవర్ మెగాస్టార్ రామ్ చరణ్ గారు దిగుతారు మొత్తం గట్టిగా ఏంటంటే ఒక సినిమా అభిమానుల్ని దగ్గర చేసుకుంటున్నాను కార్యకర్తల్ని ప్రజలతోటి మమేకమే బ్రహ్మాండమైన రోడ్ షో ఉంటాయండి అద్భుతంగా అందరూ పనిచేస్తున్నాం చిరంజీవి గారు వస్తారండి రోడ్ షోలో వస్తారు బహిరంగ సభలో వస్తారు ఆయన వస్తే బహిరంగ సభలుగా వాడుకుంటారు ఎందుకంటే అంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే బీజేపీ వర్గాలు కానీ అందరూ కూర్చొని సరిగ్గా మాట్లాడతారు ఆయన మెసేజ్ కూడా బాగా వెళ్తుంది అని జనాలు అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి ఈస్ట్ వెస్ట్ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ ముళతాడు ఉన్నాడు చూడండి ముళతాడోడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్ళాలండి ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యల్ని ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి నేను వచ్చినప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు